हाय अंदर की माय नेम इज मेघना वेलकम टू अवर चैनल इंडियन क्रिकेट टीम कपिल देव लांटे ऑलराउंडर कोसम एप्पनुंडो वेतुकुतूने उंदी कानी कपिल देव तर्वाता अतन लांटे ऑलराउंडर इंडिया कैते असलके दोरकलेदु कानी 2015 लो ओक प्लेयर आईपीएल लो अट बैटिंग लो इट बौलिंग अंड फील्डिंग लो चुरुग्गा प्रदर्शन चेस्तू कनबड्डाडु मुंबई इंडियंस नी ओंटि चेत्तो गेलुपिस्तुन्नाडु अतन इंडिया की कपिल देव लांटे गोप्प ऑलराउंडर लागा कनबड्डाडु अतने मन कुंफू पांड्या 2015 లో ముంబై తరపున డెబ్యూ చేసిన పాండ్యాని ఎలాగైనా ఇండియాకి ఒక గొప్ప ఆల్రౌండర్ లాగా చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ కంకణం కట్టుకుంది ఇక డైరెక్ట్ 2016 లో తనని ఒడియాలోకి తీసుకొచ్చారు అప్పటి నుండి ముంబై ఇండియన్స్ కి 4 టైమ్స్ ఐపీఎల్ ట్రోఫీ గెలిచాడు ఇండియాకి కూడా ఆల్రౌండర్ గా బాగా ఆడుతుండు కానీ 2018 లో ఇంజురీ అయింది టీం నుండి తప్పుకున్నాడు తిరిగి వచ్చినాక ఓన్లీ ప్యూర్ బ్యాట్స్మెన్ లాగా ఆడిండు బౌలింగ్ వేయడం మానేసిండు బౌలింగ్ వేయకుంటే హార్దిక్ కన్నా వరస్ట్ ప్లేయర్ లేడని ట్రోల్స్ కి గురైండు తర్వాత ఒక 6 మంత్స్ అన్నిటికి దూరంగా ఉన్నాడు 2022 లో ముంబై అతన్ని టీమ్ లో నుండి డ్రాప్ చేసింది అప్పుడే కొత్తగా ఫామ్ అయిన గుజరాత్ టైటన్స్ టీమ్ 15 క్రోర్స్ కి తీసుకొని క్యాప్టెన్ ని చేసింది వీడి క్యాప్టెన్ ఏంది నెహ్రా కోచ్ ఏందని అందరూ నవ్వుకున్నారు కానీ ఐపీఎల్ కప్ కొట్టి చూపించాడు తర్వాత బౌలింగ్ లో స్పీడ్ పెరిగింది మెల్లగా బ్యాటింగ్ లో కామ్నెస్ పెరిగింది ఇప్పుడు ఇండియాకి డైరెక్ట్ క్యాప్టెన్ అయిపోయాడు ఫ్యూచర్ క్యాప్టెన్సీ చేసే అర్హత సాధించాడు ఇదంతా వింటే ఈజీగానే అనిపిస్తుంది కదా కానీ కథలో ట్విస్ట్ అంత ఈజీ కాదు లైఫ్లో వర స్టేజ్ నుండి ఇంత గొప్ప అవ్వడం అంత ఈజీ కాదు పడిన కాడి నుండి అదే ఊపుతో పైకి లేవడం అంత ఈజీ కాదు గట్లాంటి ఊపుతో అన్నింటినీ దిగమించుకొని ఒక గొప్ప ఆల్రౌండర్ అండ్ క్యాప్టెన్గా ఎదిగిన పాండ్య స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో లాస్ట్ వరకు చూడండి ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ వీడియోస్ మీరు అస్సలకే మిస్ కారు విలన్ ఎలా అయ్యాడు 2021లో T20 వరల్డ్ కప్ నుండి గ్రూప్ స్టేజ్లోనే బయటకు వచ్చింది మన ఇండియా అప్పుడే ఈ ఓటమికి కారణం ఎవరని ఒక విలన్ కోసం వెతికారు టీంలో ఎంతోమంది ఉన్నా ఒక్కరే విలన్ లాగా కనబడ్డారు అతనే హార్దిక్ పాండ్యా పాండ్యాకి ఎందుకు ఇంత నెగటివిటీ వచ్చిందంటే అప్పటి చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ పాండ్యా బౌలింగ్ వేస్తేనే సెలెక్ట్ చేస్తామన్న వాళ్ళు ఒక ప్యూర్ బ్యాటర్ లాగా సెలెక్ట్ చేశారు దాంతో ఒక ప్యూర్ బ్యాటర్ లాగా అయితే వేరే ప్లేయర్స్ ఉన్నారు కదా పాండ్యానే ఎందుకని అతన్ని తిట్టడం స్టార్ట్ చేశారు ఇంజురీ కథనం 2016 నుండి ఇండియాకు ఒక ఆల్రౌండర్ లాగా ఆడుతున్న పాండ్యా అప్పటి కెప్టెన్ విరాట్ అండ్ కోచ్ రవిశాస్త్రి ఇద్దరికి ఒక ధైర్యంగా ఉన్నాడు కానీ ఆ ధైర్యం కాస్త 2018లో కుప్పకూలిపోయింది 2018లో దుబాయ్లో జరిగిన ఏషియా కప్లో పాక్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బ్యాక్ ఇంజురీతో కుప్పకూలిండు ఆ ఇంజురీ ఎంత ఘోరం అంటే నడవడం కూడా రాలేదు అతన్ని స్ట్రెచ్చర్ పైన తీసుకుని బయటకు వెళ్ళిండ్రు ఇక అప్పటి నుండి ఇంజురీతో బాధపడుతూ 2019 వరకు కోలుకొని 2019 వరల్డ్ కప్లో ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ లాగా ఆడిండు తర్వాత 2020లో శ్రీలంక టూర్కి కూడా ఒక బ్యాట్స్మెన్ లాగానే వెళ్ళిండు 2021లో కూడా T20 వరల్డ్ కప్కి ఒక ప్యూర్ బ్యాట్స్మెన్ లాగానే ఆడిండు కానీ అప్పుడు గ్రూప్ స్టేజ్ నుండే ఇండియా అవుట్ అవడంతో పాండ్యాకి చాలా ట్రోల్స్ వచ్చినాయి ఇండియా టీమ్ మేనేజ్మెంట్ ఇక పాండ్యా బౌలింగ్ వేయకుంటే టీంలో అక్కర్లేదని అతన్ని సైడ్ చేసిండ్రు అప్పుడే పాండ్యా ఒక ఘోరమైన నిర్ణయం తీసుకున్నాడు అదేంటంటే అతన్ని ఫార్మాట్లో కన్సిడర్ చేయకండని బీసీసీఐకి పాండ్యాని స్వయంగా చెప్పిండు గేమ్ నుండి బ్రేక్ తీసుకుంటున్నట్టు తెలిపాడు అప్పటి నుండి అటు డొమెస్టిక్లో ఇటు ఇంటర్నేషనల్లో పాండ్యా కనబడడం ఆగిపోయింది 2022లో ముంబై ఇండియన్స్ కూడా అతన్ని డ్రాప్ చేసింది దాంతో ఇండియా టీం వేరే ఆల్రౌండర్స్ కోసం వెతకడం స్టార్ట్ చేసిండ్రు పాండ్యా రీప్లేస్మెంట్ పాండ్యాకి రీప్లేస్మెంట్గా వెంకటేష్ అయ్యర్ శివం దుబే శార్దుల్ ఠాకూర్ లాంటి ప్లేయర్స్ని ట్రై చేయడం స్టార్ట్ చేసిండ్రు అప్పుడు పాండ్యా బరోడాలో ఒక అండర్ గ్రౌండ్లో అన్నీ చూస్తూ ఫిట్నెస్ అండ్ గేమ్ని ఇంప్రూవ్ చేయడం పైన ఫోకస్ పెట్టిండు ది రైజ్ ఆఫ్ పాండ్యా పైన మాట్లాడుకున్నట్టు అండర్ గ్రౌండ్లో అన్నీ చూస్తున్న పాండ్యా 2022 ఐపీఎల్లో ముంబై డ్రాప్ చేశాక కొత్తగా ఫామ్ అయిన గుజరాత్ టైటన్స్ రిటర్న్ చేసుకుంది అతన్ని అనూహ్యంగా క్యాప్టెన్ కూడా చేసింది అందరు నవ్వడం స్టార్ట్ చేసిండ్రు పాండ్యా నెహ్రా కాంబోతో ట్రోల్ స్టార్ట్ అయినాయి కానీ అందరి నోర్లు మూసే విధంగా 2022 ఐపీఎల్ ఛాంపియన్స్ లాగా నిలిచిండ్రు ఐపీఎల్లో పాండ్యా కూడా ఒకప్పటిలాగా కాకుండా బౌలింగ్లో స్పీడ్ పెంచిండు బ్యాటింగ్లో కామ్నెస్ చూపించిండు మళ్ళీ ఇండియా టీంలోకి ఒక హీరోలాగా ఎంట్రీ ఇచ్చిండు 2022 T20 వరల్డ్ కప్లో మంచిగా ఆడిండు బ్యాట్తో బౌల్తో ఆపోజిషన్కి చుక్కలు చూపించిండు అప్పుడే నెక్స్ట్ T20స్కి క్యాప్టెన్గా చేసిండు ఇండియాకి ఇప్పుడు ఒక క్యాప్టెన్సీ మెటీరియల్ లాగా మారిండు ఇప్పుడు ఫ్యూచర్ క్యాప్టెన్సీ రేస్లో కూడా ఉన్నాడు ఇదే పాండ్యా యొక్క ఇన్స్పైరింగ్ స్టోరీ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్